రే 302. ఎస్ సార్. పోతరేకుల స్టాక్ తెప్పించావా? ఇంకా లేదండి. చూడు, నేను అమలాపురంలో డ్యూటీలో ఉన్నంత కాలం చేతిలో లాఠీ లేకపోయినా పర్వాలేదు, కానీ నోట్లో మటుకు పోతరేకు ఉండాలా? లేకపోతే మీ అందరికి మొగలు రేగులే. ఇప్పుడు తెప్పించేస్తాను. ఆ పని మీద ఉండు. ఏదో మిసురుగాలు వచ్చినట్టుంది. మేడం ఏంచా గోడ మించా? మీ వలపు వలలో ఎవరు పాప నువ్వు? ఇప్పుడే టీవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మీ టీవీ చూసాను. బాలయ్య బాబు లాగా మీరేసిన పంచ్ డైలాగులు వింటూ లంచ్ చేయటం మర్చిపోయాను. అబ్బో, హలో పాప, నీ పిటపిటలన్నీ పిట్టగోడ మీద కూర్చున్న కుర్రాలకి చూపించు. నాకు కాదు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ముందు ఫోన్ పెట్టు. చూసావురా, ఇలా టీవీలో కనబడ్డా లేదో అప్పుడే ప్రపోజల్ స్టార్ట్ అయ్యాయి. ఏంటి మొహం మీద మైకులు పెట్టగానే అలా రెచ్చిపోతున్నావు? ఇండైరెక్ట్ గా నీ పవర్ నాకు చూపిస్తున్నావా? అది కాదే పోతరేకు, పోలీసు అన్నాక ఇంట్లో పేలం టపాసులా ఉన్నా, బయటకు వచ్చాక పటాసులా పేలాలే బాబు. సీఏ గారు కూడా సగటు బాధ్యత భారతీయ భర్తే. నీ నోట్లో నా పోతరేకు గాని ఏంటా వయసు? తార్ రోడ్డు మీద రేగ్గీకినట్టు. కొళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోట బియ్యం దగ్గర అరిసి అరిసి అలవాటు అయిపోయినదండి. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సరోజా అండి. ఆయన ముద్దుగా సర్రూ అంటాడండి. ఏంటి ఉషత్రం ఏంటి? 3 రోజులైందండి సచ్చినోడు ఎక్కడున్నాడో ఏటో. ఎవరిని తిట్టినా గాని రివర్స్ అయిపోతున్నారండి. రివర్స్ ఎవరండి? నువ్వు ఏది పడితే తిడితే పడి ఉంటానికి నీ మొగుడా? పబ్లిక్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆడేటో పారిపోయి ఉంటాడు. బహుశా ఈ జన్మలో మాట్లాడే అవకాశం రాదని భయపడి ఉంటాడు చంటోడు. అయ్య బాబాయ్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? సేమ్ థాట్ నాకు చాలా సార్లు వచ్చిందిలే. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. సర్లే, కంప్లైంట్ రాసి తినట్టు. సార్ సెల్ నంబర్ తీసుకో. అలాగే. సచ్చినోడు సెల్ ఫోన్ కూడా మర్చిపోనాడండి. అబ్బు, ఛార్జింగ్ చాలా గట్టిగా పెట్టింది. ఛార్జింగ్ డౌన్ అని తెలిసిపోయిందేమో. నువ్వు నోరుమోయ్. సరోజా, నువ్వు నాతో రా. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కన ఉండగా దీన్ని అవుతున్నా రమ్మంటావా? అది డ్యూటీలో భాగమే. నేను కూడా మీలో సగ భాగమే. అయితే మీ ఇద్దరు ఎక్కండి. ఏంటి ఎక్కడ? జీపే. అయ్యయ్యో సరోజా, నువ్వు కొలాయి కట్టే. నువ్వు లేకపోతే నేను ఎవరితో కాపురం చేసేది రా దేవుడా. ఈ వైఫై ఇక్కడ ఎక్కడో కనెక్ట్ అయ్యి పోతుంది. తిన్నట్టు ఏదో బజ్జీలు బుజ్జీ అని కనెక్ట్ అవుతుంది. ఆ బజ్జీ అంటూ చూడాలి. ఇదో ఆగు. ఇక్కడ బజ్జీలు బుజ్జీలు ఎక్కడ? అయ్య బాబాయ్, సీఏ గారు మంచి కాక మీద ఉన్నట్టున్నారంటే మనకంత అదృష్టం కూడా. ఆయన డ్యూటీ మీద వచ్చారు. ఆ పని మీద వచ్చారు. ఇదో సరోజా, మీ ఆయన లోపల ఉన్నాడు. వెళ్ళు, నువ్వు వెళ్ళి తలుపు కొట్టు, ఆడు బయటికి రాకపోతే నా మీద ఒట్టు. నీ నోట్లో నేతిపోతరేకనే, నీ నోటిదోల వల్లే నీ కాపురం కాకెత్తికిపోయింది. ఆడు చూడు, వరద బాధితుల్లాగా ఏ రోజైనా నవ్వుతూ ఇంత పులిహార పెడితే ఈ బజ్జీ దగ్గరికి ఎందుకు వస్తాడు? తప్పైపోనది సీఐ గారు. ఏమయ్యా, ఇంకెప్పుడు ఒక్క మాట కూడా అన్నయ్యా. వారానికి 6 రోజులు మౌనవ్రతం పాటిస్తాను. ఆ ఒక్క రోజు అది కూడా నువ్వు కొట్టినా తిట్టినా ఏడడానికి నోరిపుతాను. రాయ్యా, మన ఇంటికి పోదాం. సారీ సార్, ఇంకెప్పుడు నిన్ను వదిలేళ్ళను సార్. ఒరే, ఈ బజ్జీల బుజ్జినే కాదంటావా? పోవే, నా బుజ్జి పిల్లమే మారిపోయాక ఏ బజ్జీల బుజ్జి అయితే నాకెందుకే. మన ఇద్దరం పబ్లిక్ మెసేజ్ ఇవ్వాలి. ఇవ్వండి. కెమెరా కొంచెం ఫేవర్ చేసుకోండి. అలాగే మీ భర్తల్ని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. వాళ్ళని చంటి బిడ్డల్లా చూసుకోండి అమ్మా. వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వండి అమ్మా. అప్పుడే మీ సంసారాలు ఆత్రేయపురం పోతరేగుళ్ళ కమ్మగా ఉంటాయి. ఈ మెసేజ్ పబ్లిక్ మీ ఆవిడకే. నా పోతరేకి మిసురుగాలు ఇచ్చింది. బంగారం, ఏంటి ఏడుస్తున్నావు? బెదిరిస్తున్నాడు. అయిపోయాడు.
నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, ఆయన పాంపులు ఎట్లా నలిపేస్తా? కంప్లైంట్ చేస్తే చంపేస్తాను అంటున్నాడు. అంత మగాడాడు మొండోడు. మహాలక్ష్మిని కూడా ఇలాగే రేప్ చేసి చంపి మాయం చేశాడు. కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని వాళ్ళ డాడీ నల్ల ఇంకా నన్ను కూడా బెదిరించాడు. సరే నువ్వు ఫోన్ పెట్టు, ఆడ అయిపోయాడు నా చేతిలో. సిగరెట్ ఒకటి ఇవ్వరా? అలాగే బాబు. నల్ల ఇంకా నువ్వేనా? ఏంటండి బాబు, మీలాంటి చదువుకుంటూ వాళ్ళ కోసమే కింద పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాయించాం. ఓరని నోట్లో నా బెల్లం పోతరాకు, పోలీసులు అన్నాక అలాగే అడుగుతాం. అయ్యి బాబు అలాగంటారా? నీకు మహాలక్ష్మి కూతురు ఉందా? ఉండేదండి బాబు, నా పెద్ద కూతురు మహాలక్ష్మి. ఆ కోపిగాడు ఆడు గ్యాంగ్ కిరాతికి ఇంకా మానభంగం చేసి నా కూతుర్ని పొట్టలు పెట్టుకున్నారు. సరే సరే సరే, నువ్వు ఎమోషన్ అవ్వు. ఒకసారి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆయన తీసుకొచ్చి లాకప్ చేస్తా. బాబు సిటీకి ఎంతో మంది ఎస్ఐలు సిఏలు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఆడు లోకల్ బాబు, ఆడుతో పెట్టుకుంటే నా చెల్ల కూతురు. ఈడేంట్రా ఆడికి అంత భయపడుతున్నాడు? ఆడు ఏడుపు చూడలేకపోతున్నా. ఆడి కూతురు మహాలక్ష్మిని రేప్ చేశారట సార్. ఆడు ఏడుపు నీకు అంటుకుందా? నువ్వు కూలవు. ఒరే వెంకన్నా బాబు, ఆ గోపిగాడి అన్యాయాలకి ట్యూన్ కట్టి అక్రమాలకి లిరిక్స్ రాసి అరాచకాలకి చరమగీతం పాడేస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. అలాగే బాబు, డబ్బులు ఇవ్వలేదు బాబు, చిల్లర లేదురా. ఎప్పుడు ఇచ్చారు గనక తెలుసు కదా. పాలిష్ ఇక్కడ కాదు అక్కడ. పాలిష్ కోసం కాదురా మిమ్మల్ని. ఇప్పుడు ఏరా, ఏ బొక్కలేస్తావో. మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ దురదంతా తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి. మాలాంటి వెరీ గుడ్ జెంటిల్మెన్స్ మీద కాదు. మాకు దొరకనంత వరకే మీకు జీవితం, దొరికాక జైలుకే అంకితం. ఆల్ ద బెస్ట్. టేక్ రెస్ట్. పూత రేకులు పగిలిపోతాయి. ట్రైలర్ ఎదరింది కదూ. డిస్కవరీ ఛానల్ లో సింహాన్ని డైరెక్ట్ గా పురవీధుల్లో చూస్తున్నాను. నువ్వు మాటి మాటికి అలా పొగిడేకే బాబు. ఆ ఎమోషన్ లో ఎవరు పడితే అన్ని ఎన్కౌంటర్ చేసేలా ఉన్నాను. ఇవ్వరా ఆసు, రాజు, రాణి. అమ్మ నా పోతరేకు దొరికవరా. ఇలాగైతే మనం షో అయిన తర్వాత వెళ్తాం. ఒరే బ్యాగం చూసేటప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చారా? చార్జ్ నిన్ను అండర్ గ్రౌండ్ తరలించి నల్లి నలిపినట్టు నలిపేస్తా. మేమేం తప్పు చేశాను మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? ఫైవ్ స్టార్ చాక్లెట్ యాడ్ లో రమేష్ గడ్ లాగా ఎదవ యాక్టింగ్ చేయకు. ఏంటి రాముడు సీత ఆడితే అరెస్ట్ చేస్తారా? ఇన్నాళ్ళ నా సర్వీస్ లో నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. ఫస్ట్ టైం రైడింగ్ వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. అదేంటి సార్, పోతరగలు సీట్ చేశాం కదా, ఎదవో జబర్దస్త్ పంచలేక పొడి చేయగలను. ఆ గోపిగాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, వాడి చాప్టర్ ని క్లోజ్ చేస్తా. ఏంట్రా క్లోజ్ అప్ యాడ్ లో లాగా ఎక్స్ప్రెషన్? అక్కడ క్లోజ్ చేసుకోండి. రాముడు సీత అని కార్డ్స్ మార్చేస్తావా? ఒరే గోపి, ఇప్పటిదాకా నేను కొట్టొదిలేద్దాం అనుకున్నా, ఈసారి దొరికితే కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఏంటి కాల్చింది? సొట్టా కరిమిడి కట్ట.